బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమ్ ఈ నెల జూలై నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థావివసం పృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ సదాశివ సదాశివసరంభా శంకరాచార్య మధ్యవాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కేతవే కేతవేనమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి మనకి పదహారు నుంచి ముప్పై వరకు అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు మేషరాశి వారికి ఏ విధం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆ యొక్క గ్రహ సంచారం మేషరాశి వారికి ఏ విధంగా ఉండదో తెలుసుకుందాం ఇక రాశి నుంచి ద్వితీయ స్థానంలో కుజ గురువు యొక్క సంచారం చతుర్థంలో రవి బుధ శుక్రుడు అలాగే షష్టమందు కేతువు వ్యయమందు రాహువు లాభమందు శని వక్రీకరించినటువంటి స్థితి కాబట్టి తరచి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి అనుకున్నటువంటి పా పనులన్నీ కూడాను కార్యక్రమాలన్నీ కూడాను సజావుగా సాగిపోతాయని చెప్పవచ్చు ముఖ్యంగా మెండైనటువంటి ఆత్మవిశ్వాసం మీలో ఉండడం తద్వారా మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా దైవానుగ్రహంతో పూర్తి చేసుకోగలనేటువంటిది ఈ యొక్క మేషరాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు కలిగే ఉంటాయి అయితే తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను లాభమందు శని వక్రీకరించినటువంటి స్థితి అలాగే రాశిని కూడా శని వీక్షణ చేయడం ఈ కారణం వల్ల కొన్ని అవాంతరాలు వచ్చి మళ్ళీ తిరిగి పునః ప్రారంభమవుతాయి కాబట్టి ఏ పనులు చేసినప్పటికీ కూడాను మిత్రుల సహకారాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు కనుక తీసుకున్నట్లయితే మీ కార్యంలో విఘ్నం కాకుండా ముందు సాగుపోతాయి చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకి కుల వృత్తుల వారికి చేతివృత్తుల వారికి రోడ్డు మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి వీళ్ళకందరికీ కూడాను చాలా చక్కటి యోగదాయకంగా ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం ముందడుగు వేయడం తద్వారా మీకు సాటి ఎవరూ లేరు అనే భావన ఉంటుంది కాబట్టి కా అతి ఆత్మవిశ్వాసాన్ని మీరు తగ్గించుకొని ప్రయాణం చేసినట్లయితే ఈ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి రోజులన్నీ కూడాను మీకు మంచిగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఉద్యోగ బదిలీలకు సంబంధించి అలాగే ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా వివాహార్థులకి చక్కటి వివాహ యోగ్యత కలిగేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తదనుగుణంగా చేసినటువంటి పనుల వల్ల మీకు మంచి వివాహ యోగ్యత కలిగినటువంటి సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు ఇక విద్యార్థులకు సంబంధించి నూతన విద్యాలయాలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా సంస్థలలో మీకు సీట్ లభించే అవకాశం ఉంది కాబట్టి దైవానుగ్రహాన్ని ముందర పెట్టుకొని మీరు కనుక కార్యక్రమాలు మొదలుపెట్టినట్లయితే అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏ మనిషికైనప్పటికీ కూడాను కలియుగంలో ధనమిదం మూలం జగత్ ప్రతి సమస్యలు కూడా మందకి డెబ్బై శాతం సమస్యలు డబ్బుతోనే వస్తాయి అదే డ డెబ్బై శాతం సమస్యలు డబ్బుతో తీరుతాయి కాబట్టి ఈ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో మనకు ఏ విధంగా ఉండబోతుంది డబ్బు ఆదాయం ఏ రోజుల్లో ఉంటుంది అలాగే ఖర్చులు ఏ విధంగా ఉంటాయి వాటిని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయనేటువంటివి ప్రధానంగా మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారో తారీఖు రోజున అంతకుముందు ఉన్నటువంటి మూడు రోజుల లాగానే మీకు ఈరోజు ఈ పదహారో తారీఖు రోజు కూడాను అధిక ధనాదాయం కనబడుతుంది అందరి సహాయ సహకారాలతో విశేష ప్రాప్తి కలుగుతుంది అయితే పదిహేడు పద్దెనిమిది తారీఖులో చూసుకున్నట్లయితే అధిక ధనవ్యయం అయ్యేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆల్రెడీ ఈ యొక్క పదిహేడు పద్దెనిమిదో తారీఖులో మీకు ధనవ్యయం అయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి మీరు కొత్తగా మీరు ప్లాన్ చేసుకొని ఖర్చులు కనుక పెట్టుకున్నట్లయితే ఆ రోజు అయ్యేటువంటి ఖర్చులతో పాటుగా మీ ప్లాన్లో ఉండేటువంటి ఖర్చులు కూడా తోడై మీకు ఇబ్బడి ముబ్బడిగా ధనం ఖర్చు అవుతుంది కాబట్టి చాలా మటుకు ప్లానింగ్ ప్రకారం వాయిదా వేసుకోవడం మంచిది గమనించాలి ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతానపరమైనటువంటి విరోధాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సంతానంతో వాగ్వివాదాలకి జోలికి పోకండి లేదా సంతానపరమైనటువంటి చిక్కులు కానీ సంతానపరమైనటువంటి సమస్యలు కానీ లేదా సంతానపరంగా ఖర్చులు కానీ పెరిగే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక వివాహమే సత్సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులు ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క పేరుకి కీర్తి లాభాలు కలుగుతాయి మీ పేరు పది మంది నోలల్లో నాలుతుంది తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారం కావచ్చు లేకపోతే అధికారుల యొక్క మన్ననలు పొందడం తద్వారా మీకు ఈ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో అనుకున్నటువంటి విధంగా మీరు సజావుగా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు కావచ్చు లేకపోతే ప్రధానంగా ఉద్యోగ బదిలీలకు కావచ్చు లేకపోతే ప్రమోషన్కి సంబంధించిన వాటిలో మీకు యోగ్యత కలిగే అవకాశాలు కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనాప్పటికీ కూడా వ్యాపార రంగంలో కావచ్చు అలాగే కుల వృత్తులు చేతి వృత్తులు కావచ్చు ఏ రంగంలో ఉన్నటువంటి సామాన్యు నుంచి ధనవంతుల వైపు ఉన్నటువంటి వాళ్ళందరికీ వ్యాపారస్తులకి ఉద్యోగార్థులకి అధిక లాభదాయం కలిగేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తగా యోగాన్ని మీరు అనుభవించవచ్చు ఇక ప్రధానంగా ఈ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు సరిగ్గా నిద్రపట్టకపోవడం కానీ లేకపోతే వృధా కాలయాపన జరగడం కానీ అలాగే ఏ చేపట్టినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు రావడం తద్వారా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది దీనికి తోడుగా ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో అధిక ధన వ్యయమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క నెలలో మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనుల యొక్క సంబంధించినటువంటి శుభ ఫలితాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కొంత వర్తమానం రావడం అన్ని విధాలుగా మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం కానీ లేకపోతే మీరు ఇప్పటివరకు గతంలో చేసినటువంటి పనులు వదిలేసినటువంటి వాటికి మళ్ళీ పునః ప్రారంభమయ్యే అవకాశాలు కాబట్టి ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానముగా అన్ని రకాలుగా సంతోషకరమైనటువంటి స్థితిగతులు ఉంటాయని చెప్పొచ్చు ఇక ముప్పై ముప్పై ఒకరో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్యతో వివాదాలు ఏర్పడే అవకాశం కాబట్టి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకండి అలాగే ప్రధానంగా ధన వ్యయం కూడా అయ్యేటువంటి అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ముప్పై ఒకటి ఈ ప్రధానమైనటువంటి ఆరు రోజుల్లో కనుక ఖర్చులు కనుక మీరు ప్లానింగ్ ప్రకారం చేసుకొని అదుపులో ఉంచుకున్నట్లయితే ఈ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా చాలా మటుకు సమస్య పోతాయని చెప్పవచ్చు ముఖ్యంగా మీరు అతి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయకుండా మీరు ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని లౌక్యంతో గనక ముందడుగు వేస్తే ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఇవన్నీ కూడాను మీ రోజుగా భావించవచ్చు అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను ఎంత వీరుడైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటేనే విజయాన్ని సంపాదించుకుంటాడు కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ కలిగించాలనేటువంటి సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజున శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వివాహం ఉద్యోగం అనారోగ్యం దాంపత్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలతో పాటుగా వృషభభిందర కర్కాటక సింహతలో వృష్టిక మరకుంభమైన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై నివారణ హోమాలు కేవలం పదిహేను వందల రూ పదిహేను వందల రూపాయలకి ఈ యొక్క మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క క్షేత్రంలో మీ గోతనామాలతో కూడా సంవత్సరం పాటు కూడా చేయించుకోవచ్చు అవకాశం ఉన్న కార్యక్రమ కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు అంటే ఈ జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేసరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారండి మేషరాశి వారికి ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు సమస్యలు ఎందుకంటే మానవుడు అన్నవాడికి ప్రతివాడికి సమస్యలు ఉంటాయి సమస్యలు లేని మానవుడు అంటూ ఎవరు ఉండరు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడిని నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే ప్రతిరోజు దత్తస్తవము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఒక మూడు రోజుల పాటు జరిపిస్తే చాలామ్మా ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే సమస్యల పరిష్కారానికి మనం చేసుకునేటువంటి పరిహారాలు ఇంకా మీ జాతక రీత్యా ఏవైనా కానీ ఇంకా సమస్యలు ఉన్నాయి సమస్యలు పరిష్కారం కావట్లేదు అన్నప్పుడు మీ జాతకంలో ఏదో మీకు ఇబ్బందికర పరిస్థితులు జరుగుతున్నాయన్నటువంటి భావన కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మీ యొక్క సమస్యలకి శాశ్వత పరిష్కారం పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు జూలై నెలలో మేసరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలండి మీకు సర్వం శ్రీ ఉమారణ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి